అందరికీ నమస్తే అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అంటే ఒకవైపు పరిపాలన కొనసాగిస్తూనే రోజులో ఒక 20% అడ్మినిస్ట్రేషనల్ అంటే పరిపాలనాపరమైన విధుల్లో ఉంటూ మిగిలిన టైం అంతా కూడా పార్టీ కోసము, పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసము, పార్టీ పరంగా చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల కోసమే ఎక్కువగా టైం కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎలక్షన్ టైం వచ్చేసింది, అభ్యర్థులను ఫైనల్ చేయాలి, వైసీపీలో ప్రక్షాళన చేయాలి, చాలా నియోజకవర్గాల్లో కొత్త కొత్త క్యాండిడేట్లకు అవకాశం ఇవ్వాలి, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగిస్తే మంచిది కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది మీద అనేక రకమైన ఆరోపణలు, అసమ్మతులు, అసంతృప్తులు చాలా ఉన్నాయి. సో దాదాపుగా 40-50 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలి అంటే ఆషామాష వ్యవహారం కాదు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలవాలి, సర్ది చెప్పాలి, బతిమలాడాలి, బుజ్జగించాలి, పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి, కొత్త అభ్యర్థికి సహకరించేలా చూసుకోవాలి. ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండిల్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటున్నారు. నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక రకాలుగా రిపోర్ట్లు వస్తాయి. ఒకటి ఐపాక్ సంస్థ, వైసీపీకి మొదటి నుంచి పనిచేస్తున్న సంస్థ ఐపాక్. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒక టీమును పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మీద ఆయన కూడా ఒక టీం ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి రిపోర్ట్లు ఇస్తున్నారు. అలాగే పార్టీ మరో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ఉంటుంది. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఎప్పటికప్పుడు ఇస్తారు. సో ఇవన్నీ కూడా గతంలో నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నెలకు 2-3 సార్లు అవసరమైన ప్రతిసారి ఇస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన లాస్ట్ 3 రిపోర్టుల్లో కూడా వైసీపీకి కొంచెం నెగిటివ్ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, అలాగే ఈ సంవత్సరం మార్చిలో, అలాగే ఈ మధ్య ఒక నెల రోజుల కిందట ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్స్ వైసీపీకి నెగిటివ్గానే ఉన్నాయి. అంత పాజిటివ్ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల మీద ఎక్కువగా వ్యతిరేకత ఉండడం, ప్రభుత్వం కక్ష సాధింపు, రాజకీయంగా కేసులు రివర్స్ నెగిటివ్ కోణంలో వెళ్తుందనే భావన వైసీపీ కార్యకర్తల్లో కూడా ఉండడం, అలాగే అభివృద్ధి లేదు, రోడ్లు బాగులేవు, మౌలిక సదుపాయాలు లేవు, ఉపాధి లేదు, మెగా డిఎస్సీ లేదు, సిపిఎస్ రద్దు విషయంలో మోసం చేశారనే భావన చాలా వర్గాల్లో ఉండడం, ఇలా అనేక కారణాలతో వైసీపీ మీద వాళ్ళు అనుకున్నంత పాజిటివ్ కనిపించడం లేదు. వాళ్ళకి 2019 ఎన్నికల్లో 49.5% ఓటింగ్ వస్తే ఇప్పుడుకి ఏదో 1-2% పోతే పోయిందిలే అని వాళ్ళు అనుకున్నప్పటికీ 1-2% పోల, సుమారుగా 7-8% ఓట్లు వైసీపీకి మైనస్ అయ్యాయంట. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు యాజ్ ఆన్ నౌ 7-8% ఓటింగ్ వైసీపీ కోల్పోయింది. అంటే యావరేజ్గా 41-43% మధ్య మాత్రమే వైసీపీకి ప్రస్తుతం ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్ను కాపాడుకున్న వాళ్ళకి 110 సీట్లు అయితే వస్తాయి అనే నమ్మకంతో ఉన్నారు. 100-110 సీట్లు అయినా వస్తాయి, గవర్నమెంట్ అయితే వచ్చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ అధికార పార్టీ మీద నెగిటివ్ పెరుగుద్ది తప్ప పాజిటివ్ రాదు. పోనీ పాజిటివ్ రావాలన్నా ఏవో మిరాకిల్స్ జరగాలి. పోలవరం పూర్తి చేసేసి పోలవరం నీళ్లు వదిలేయాలి, ప్రత్యేక హోదా అర్జెంటుగా తీసుకొచ్చేయాలి. అంటే ఎవరు నమ్మశక్యం కాంది, ఏదో ఒక మిరాకిల్ అద్భుతం జరగాలి. అద్భుతం జరిగితే ఆ అద్భుతం వైసీపీ మీద విపరీతమైన పాజిటివ్ తీసుకొచ్చేసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేసేసి పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసి ఓట్ బ్యాంక్ పెంచేసి అమాంతం మళ్ళీ వైసీపీని గెలిపించేస్తుంది. కానీ అద్భుతాలు ఈ 3-4 నెలల్లో జరిగే అవకాశాలు లేవు కాబట్టే అరెస్టులు, ప్రతిపక్షాల అరెస్టులు, ప్రతిపక్షాల మీద కేసులు జరుగుతున్నాయి. సో మరి అందుకే వైసీపీ కూడా నెగిటివ్ ఉందని తెలుసు కాబట్టే, గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము అని తెలుసు కాబట్టే, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోకుండా ఉండడానికి కొన్నాళ్ళు ప్రయత్నం చేసి అయినా సరే వాళ్ళు పొత్తు పెట్టుకోవడంతో వాళ్ళు బలంగా ఉన్న నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి ఆ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బలంగా ఉన్న బూత్లు ఐడెంటిఫై చేసి ఆ బూతుల్లో ఖచ్చితంగా వాళ్ళకు పడతాయి అనే ఓట్లను ఐడెంటిఫై చేసి ఆ ఓట్లను తీసేయించడానికో లేదా ఆ బూత్ లెవెల్లో పనిచేసే నాయకులను కొనుగోలు చేయడానికో ప్రస్తుతానికి ఇంటర్నల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జాగ్రత్తగా వినాల్సిన అంశం. నెగిటివ్గా ఉంది, గవర్నమెంట్ రాదని సమాచారం ఉంది. సో రావాలంటే ఏం చేయాలి? రాజకీయం చేయాలి. రాజకీయాల్లో విలువలు, నీతులు, నిజాయితీలు అవన్నీ ఉండవు. రాజకీయం అంటేనే కుట్ర కుతంత్రాలు మొదటి నుంచి కూడా అంతే.
సో ఇక్కడ కూడా చేస్తున్నది అదే, ఏ ఏ నియోజకవర్గాలు ఓడిపోయే అవకాశం ఉంది అనేది కనిపెట్టి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఎక్కడ ఏ ఏ బూతుల్లో ఉందనేది ఐడెంటిఫై చేసి ఆ బూతుల్లో టీడీపీకి ఖచ్చితంగా పడతామనుకున్న ఓట్లు కొన్ని తీయించేసి ఆ బూతుల్లో టీడీపీకి ఓటు వేయించగల సమర్థుడైన నాయకుల్ని కొనుగోలు చేసి వైసీపీకి అనుకూలంగా మార్చుకొని లేదా సైలెంట్ చేసి ఇలా వచ్చే కనీసం టీడీపీకి వెళ్లాల్సిన సీట్లు ఒక 20 30 ఓడించేస్తే అవి వైసీపీకి వస్తాయి. సో తద్వారా సేఫ్గా మళ్ళీ 120 130 సీట్లతో అధికారం చేపట్టవచ్చు అనే ఆలోచన వైసీపీలో ఉంది ఉంటుంది. దాన్ని వాళ్ళు రాజకీయం అని అంటారు. మరి రాజకీయం అంటే ఏదైనా చేసుకోవచ్చు కదా, మాకు గెలుపు కావాలి, గెలుపు కోసం ఏమైనా చేస్తాం, ఇప్పుడు పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలైనా చెప్పు అంటారు. సో అలాగే అధికారం నిలబెట్టుకోవడానికి ఎన్ని తప్పులైనా చెయ్యు అంటారు ఇప్పుడు నాయకులు. సో అది వాస్తవ పరిస్థితి అయితే ప్రస్తుతానికి వైసీపీ మీద ఉన్న నెగిటివ్ అలా ఉంది. వరుసగా 3 రిపోర్ట్లు కూడా నెగిటివ్గానే వస్తున్నాయి. కాకపోతే వాళ్ళకి సొల్యూషన్స్ తెలుసు, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయో ఆ మైనస్ని ప్లస్ చేసుకోవడం ఎలా అనేది తెలుసు కాబట్టి వైసీపీలో ఆ కాన్ఫిడెన్స్ ఆ ధీమా ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు తనతో పాటు అధికారుల చేత నాయకుల చేత తప్పులు చేయించారు కాబట్టి తనకు ఎంత అవసరమో పార్టీ అధికారంలోకి రావడం, తనకంటే కళ్ళు మూసుకొని తప్పులు చేసిన అధికారులకు కళ్ళు మూసుకొని తప్పులు చేసిన నాయకులకు కూడా అంతే అవసరం వైసీపీ మళ్ళీ గెలవడం. సో వీళ్ళందరూ తనకంటే ఎక్కువ కష్టపడతారు. అదే ఒక రకంగా నాయకుడు సేఫ్ జోన్ చూసుకోవడం అంటే.